ఏపీ సీఎం చంద్రబాబు అంగన్వాడీ సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి మార్కపోతే రాబోయే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఆశా వర్సెస్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమీజా హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో అంగన్వాడీల ఆందోళన బాట పట్టారు. పనికి తగ్గ వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ను ఆశా వర్కర్లు ముట్టడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ముట్టడికి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆశా వర్కర్లు 40,000 మంది ఉన్నారు. జిల్లాలో 3,250 మంది దాకా ఉన్నారు. మేము ఈరోజు మా డిమాండ్స్ ఏమంటే ప్రభుత్వాన్ని కోరుతున్నది, నెలకు 6,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, మన ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి మేము చేయడం జరుగుతోంది. మేము కోరేది ఏమంటే మాకు గట్టి చాకరీ చేయించుకుంటుందే తప్ప మాకు ప్రభుత్వం మా అంటూ ఒక అంటూ గౌరవం అనేది లేకుండా చేస్తుంది. గట్టి చాకరీ చేయించుకోవడానికి ముందుండాలి ఆశా వర్కర్లు అంటున్నారు తప్ప మాకు మేము చిన్న కోరికలు కోరుతున్నాం. నెలకు 6,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము. ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పెంచుతున్నారు కానీ ఆశా వర్కర్లు ఇంతగా పనిచేస్తున్నారు కదా, వాళ్ళకంటూ నెలకు 6,000 రూపాయలు, వాళ్ళ గొంతమ్మ కోరికలు ఏమి లేవు, చిన్న కోరికనే కదా అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం కూడా శుద్ధి